ఈ టుడే సెషన్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను స్పార్క్ ఆర్కిటెక్చర్ సో స్పార్క్ ఆర్కిటెక్చర్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి స్పార్క్ లో ఒకటి వచ్చేసి స్పార్క్ డ్రైవర్ స్పార్క్ సెషన్ క్లస్టర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్స్ సో ఇవి ఉంటాయి అనమాట ఫస్ట్ స్పార్క్ డ్రైవర్ స్పార్క్ డ్రైవర్ ఈ కాంపోనెంట్స్ లో స్పార్క్ డ్రైవర్ అంటే స్పార్క్ డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జాబ్ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దానికి జేవిఎం ప్రొవైడ్ చేయడం స్పార్క్ సెషన్ కూడా క్రియేట్ చేయడం నేను నిన్న చెప్పా కదా ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుంది అనేసి ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఎర్లియర్ డేస్లో స్పార్క్ కాంటెక్స్ అనేది ఎంట్రీ పాయింట్ సో ఇప్పుడు స్పార్క్ సెషన్ అనేది ఎంట్రీ పాయింట్ స్పార్క్ టూ పాయింట్ వన్ వర్డ్స్ స్పార్క్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఆల్ స్పార్క్ జాబ్స్ సో అలాగా డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జాబ్ రన్ చేసి యాజ్ వెల్ యాజ్ ఇట్ క్రియేట్స్ స్పార్క్ సెషన్ ఇది స్పార్క్ సెషన్ లేకోకుండా స్పార్క్ జాబ్ రన్ అవ్వదు సో డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండింటిని అనమాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది యాజ్ వెల్ ఆ క్రియేట్ స్పార్క్ సెషన్ చూడండి విచ్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఆల్ క్రియేటింగ్ ఆర్డిస్ డేటా ఫ్రేమ్స్ అండ్ డేటా సైట్స్ డేటా సెట్స్ పైతాన్ లో లేదు ఈ రెండే ఉంటాయి ఆర్డీడీస్ డేటా ఫ్రేమ్స్ సో వితౌట్ స్పార్క్ సెషన్ వీ కాంట్ క్రియేట్ ఆర్డీడీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ సో వీ మస్ట్ యూస్ స్పార్క్ సెషన్ సో డ్రైవర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇట్ రన్ ద ప్రోగ్రామ్ అండ్ క్రియేట్ స్పార్క్ సెషన్ సో నెక్స్ట్ స్పార్క్ సెషన్ స్పార్క్ సెషన్ సో యాజ్ ఎస్ సెడ్ రైట్ స్పార్క్ సెషన్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఫర్ క్రియేటింగ్ ఆర్డిడీస్ డేటా ఫ్రేమ్స్ అండ్ డేటా సెట్స్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ స్పార్క్ అప్లికేషన్స్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద యూజర్స్ కోడ్ అన్ ద క్లస్టర్ అంటే స్పార్క్ సెషన్ మీద స్పార్క్ సెషన్ రెస్పాన్సిబుల్ ఏంటంటే మనం ఏదైతే డెవలప్ చేస్తామో కోడ్ అది ఓన్లీ మనం డెవలప్ చేయగలం ఏంటంటే ఆర్డీడిస్ డేటా ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ యూస్ చేసి డేట్ డేటా ఫ్రేమ్స్ దాని మీద కోడ్ ఏదైతే రాస్తామో స్పార్క్ సెషన్ ఎగ్జిక్యూట్ చేస్తాదన్నమాట ప్రోగ్రామ్ ని అది స్పార్క్ సెషన్ క్లస్టర్ మేనేజర్ మన క్లస్టర్ రిసోర్స్ మేనేజర్ అంటే ఏంటి యార్న్ ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా క్లస్టర్ మేనేజర్ అంటే కూడా యార్నే యార్న్ తోటి రన్ చేయొచ్చు నాట్ ఓన్లీ యార్ను మనం మెసోస్ అనేది కూడా ఒకటి ఉంటుంది మెసోస్ ఆర్ యార్న్ ఆర్ మిసోస్ సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ యార్న్ ఉంటుంది మన ఆర్కిటెక్చర్ వచ్చేపాటికి టూ పాయింట్ ఆర్కిటెక్చర్ వచ్చేపాటికి యార్న్ అనేది రిసోర్స్ మేనేజర్ సో మనము కూడా యా యూజ్ చేస్తాం ఎక్కువ చాలా తక్కువ ప్రాజెక్ట్స్లో మెసోర్స్ అనేది యూజ్ చేస్తారు రిసోర్స్ మేనేజర్ని ఇక్కడ యార్ని ఎందుకంటే రిసోర్స్ ప్రొవైడ్ చేసేదంతా ఇక్కడే ఉంటుంది చూడండి ఇక్కడ దీని ఏంటంటే క్లస్టర్ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద రిసోర్సెస్ జాబ్ ప్రాసెస్ చేయదు దీని రెస్పాన్సిబుల్ ఏంటంటే జస్ట్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆ సిపియు మెమొరీ ర్యాము మెమొరీ హార్డ్ డిస్క్ కోర్స్ కోర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది క్లస్ క్లస్టర్ నుంచి పర్టికులర్ జాబ్కి ఇది ప్రొవైడ్ చేస్తుంది ఫైవ్ పార్క్ సపోర్ట్స్ డిఫరెంట్ క్లస్టర్ మేనేజర్ సచ్ అండ్ స్టాండ్ లోన్ స్టాండ్ లోన్ అంటే మనం సింగిల్ జాబ్ లో రన్ చేసేదాన్ని స్టాండ్ లోన్ అంటాం మన లోకల్ మిషన్లో లో రన్ చేసేటివి స్టాండ్ లోన్ అంటాం చూడండి ఫైవ్ స్పార్క్ సపోర్ట్స్ డిఫరెంట్ క్లస్టర్ సచ్ సచస్ యార్ మెసోస్ అండ్ స్టాండలోన్ నెక్స్ట్ ఎగ్జిక్యూటర్స్ ఎగ్జిక్యూటర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ చూపించేస్తాం మీకు ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ చూడండి ఇది డ్రైవర్ ప్రోగ్రామ్ ఇది డ్రైవర్ సైడ్ అనమాట ఇది 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 ఎగ్జిక్యూటివ్ సైడ్ ఇది ఎగ్జిక్యూటర్ సైడ్ డ్రైవర్ సైడ్ ఏంటంటే డ్రైవర్ డ్రైవర్ రెస్పాన్సిబుల్ ఏంటి స్పార్క్ కాంటెక్స్ట్ ఏదో స్పార్క్ కాంటెక్స్ ఆర్ స్పార్క్ సెషన్ ని క్రియేట్ చేయడం అండ్ రన్ ద ప్రోగ్రామ్ చూడండి డ్రైవర్ ఏం చేస్తుంది ప్రోగ్రామ్ రన్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ స్పార్క్ సెషన్ క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ స్పార్క్ సెషన్ ఇది ఓల్డ్ కాబట్టి స్పార్క్ కాంటెక్స్ట్ అని రాశారు నవ్ ఎయిస్ ఎవరి స్పార్క్ సెషన్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పార్క్ కాంటెక్స్ట్ సో ఇది ఏం చేస్తుంది స్పార్క్ సెషన్ క్లస్టర్ మేనేజర్తో కమ్యూనికేట్ అవుతుంది క్లస్టర్ మేనేజర్ కమ్యూనికేట్ అయ్యి ఐ నీడ్ సమ్ రిసోర్స్ టు ప్రాసెస్ ద డేటా అంటే అప్పుడు రిసోర్స్ మేనేజర్ క్లస్టర్ మేనేజర్ అన్న రిసోర్స్ మేనేజర్ అన్నా అంతా ఒకటే ఇక్కడ యార్న్ ఉంటుంది ఇక్కడ యార్న్ మెస్సోసార్ స్టాండ్ లోన్ ఇది ఎవరిని అనుకోండి యార్ని ఏం చేస్తుంది రిసోర్స్ ప్రొవైడ్ చేస్తుంది జాబ్కి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒక మిషన్ ఒక నోడ్ ఒక వర్కర్ నోడ్ ఇది ఒక కంప్యూటర్ చూడండి నోడ్ అన్న వర్కర్ నోడ్ అన్న కంప్యూటర్ అన్న అంతా ఒకటి ఇక్కడ ఇక్కడ టూ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ డేటా ప్రాసెస్ అవ్వడానికి టూ మిషన్స్ ఉన్నాయి ఈచ్ మిషన్ లో ఈచ్ మిషన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ జస్ట్ ఇక్కడ శాంపుల్ కన్ ఒక ఎగ్జిక్యూటర్ చూపించారు ఈచ్ వర్కర్ నోట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ అంటే ఒక్కొక్క మిషన్ లో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఉండొచ్చు ఈచ్ ఎగ్జిక్యూటర్లో లో మల్టిపుల్ టాస్క్లు ఉండొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ క్యాచ్ ఒకటి ఉంది కదా మనం ఏదైనా ఇప్పుడు జాబ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనము ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది మనతో ఒక సిఎస్వి ఫైల్ ఉంది దాన్ని ప్రాసెస్ చేయాలనుకుంటాము క్యాలిక్యులేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనుకుంటాం అప్పుడు ఏం చేస్తాం సిఎస్యు ఫైల్ నుంచి రీడ్ చేస్తాం ఫస్ట్ అది డేటా ఫ్రేమ్ లో ఆ డాడీలో పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఇన్ మెమరీలో స్టోర్ అవుతుంది ఇన్ మెమరీ అంటే ఏంటంటే ర్యామ్లో లో స్టోర్ అవుతుంది ర్యామ్లో లో క్యాచీ లాగా స్టోర్ అవుతుంది ఇన్ మెమరీలో స్టోర్ అయ్యేదని మనం క్యాచీ అంటాం ఇక్కడ చూడండి డేటా ఎందుకు ఇది ఫాస్ట్ స్పార్క్ ఫాస్ట్ అంటే ఇది ఇన్ మెమరీ ప్రాసెసింగ్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు వై స్పార్క్ ఫాస్టర్ ఇట్ ఈస్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అండ్ డేటా ఈస్ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ ఒక్క వర్కర్ నోళ్ళలో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ రన్ అవుతాయి ఒక్కొక్క ఎగ్జిక్యూటర్ లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి ఒక్క ఎగ్జిక్యూటర్ లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి చూడండి ఇక్కడ ఒక ఎగ్జిక్యూటర్ ఉంది టూ టాస్క్లు టూ అనే చెప్పలేము త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు అది మనము డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది నెంబర్ ఆఫ్ టాస్క్ అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు యాక్చువల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూపిస్తాను ఎట్లా కంట్రోల్ చేస్తాం ఇవన్నీ అనేది బట్ డేటా ప్రాసెస్ అయ్యేటప్పుడు ఈచ్ వర్కర్ నోడ్ కంటెంట్స్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఈచ్ ఎగ్జిక్యూటర్స్ కంటెంట్స్ మల్టిపుల్ టాస్క్స్ ఎలా అంటే చూపిస్తా ఇది టూ మిషన్స్ ఉన్నాయి వర్కర్ నోట్స్ ఉన్నాయి వర్కర్ నోట్స్ ఇవి మనం ఈ టెక్నాలజీ వర్కర్ నోట్స్ అంటాం యాక్చువల్ డేటా నోట్స్ ఇవి స్పార్క్ టెర్నాలజీలో మనం వర్కర్ నోట్స్ అంటాం డేటా నోట్స్ లోనే రన్ అయ్యేది ఇక్కడ ఈచ్ వర్కర్ నోట్ కంటెంట్స్ ఈచ్ మిషన్ కంటెంట్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ each one have multiple executors each executor contain multiple tasks చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు నాతో టూ నోడ్ ఉంది ఇక్కడ ఒక వర్కర్ నోడ్ ఫస్ట్ వర్కర్ నోడ్ వర్కర్ నోడ్ వన్లో లో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి మల్టీపుల్ ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ ఈచ్ ఎగ్జిక్యూటర్లో ఈచ్ ఎగ్జిక్యూటర్స్ లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి ఇలా డేటా ప్రాసెస్ అవుతుంది ఈచ్ టాస్క్ లో డేటా ప్రాసెస్ అవుతుంది చూడండి ఇక్కడ ప్యారాలిజం ఇంక్రీజ్ అయింది ఈవెన్ వీ హ్యావ్ టూ నోడ్ క్లస్టర్ వీ కెన్ ఇంక్రీజ్ ద ప్యారాలిజం అది ఎలా అనేది చెప్తా ఇంత పారాలిజం ఇంక్రీజ్ అవుతాది ఇక్కడ చూడండి ఇక్కడ ఎం టాస్క్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జిక్యూటర్ కోర్స్ ఈక్వల్స్ టు ఫోర్ అని ఇచ్చామనుకోండి అనుకోండి ఫోర్ టాస్క్లు వస్తాయి ఎగ్జిక్యూటర్ కోర్స్ ఈక్వల్స్ టు ఫోర్ అనిస్తే ఫోర్ టాస్క్లు వస్తాయి ఇక్కడ ఫైవ్ ఎగ్జిక్యూటర్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి మనల్ని కంట్రోల్ చేసేటనమాట ఇప్పుడు అర్థం కాదు లాస్ట్ లో చెప్తాది నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ త్రీ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి సిక్స్ సిక్స్ అని ఇస్తాము ఇట్లా ఆప్షన్స్ మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటుంది ఇది జాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ సిక్స్ ఎగ్జిక్యూటర్ కోర్స్ ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూటర్ మెమరీ అని ఉంటుంది ఇక్కడ ఎగ్జిక్యూటర్ కోర్స్ ఇప్పుడు ఈచ్ ఎగ్జిక్యూటర్ లో ఈచ్ ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఉన్నాయి సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈచ్ ఎగ్జిక్యూటర్ లో నేను ఫోర్ టాస్క్ లు యాడ్ చేయాలనుకుంటా ఎగ్జిక్యూటర్ కోర్స్ టు ఫోర్ ఈచ్ ఎగ్జిక్యూటర్ కి ఫోర్ అంటే పారాలిజం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఫైవ్ పెట్టామనుకోండి ఈచ్ ఎగ్జిక్యూటర్ కి ఫైవ్ టాస్క్లు రన్ అయితే పారలలిజం ప్యారలిజం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇవన్నీ ప్యారలిజం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈచ్ ఎగ్జిక్యూటర్ కి ఈచ్ ఎగ్జిక్యూటర్ ఫోర్ టాస్క్ ఫైవ్ టాస్కులు రన్ అవుతున్నాయి ఫైవ్ టాస్కులకి నేను టెన్ జీబీ ర్యామ్ అలకేట్ చేస్తా సో ఇదన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి మన కంట్రోల్లోనే ఉంటాయి ఇవన్నీ ఈ ప్యారలిజం ఇంక్రీజ్ చేసుకోవడానికి సేమ్ ఇక్కడ కూడా అదే జస్ట్ ఇక్కడ ఏంటంటే వాడు ఆర్కిటెక్చర్లో సింగిల్ ఎగ్జిక్యూటర్ చూపించాడు బట్ వీ హావ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ మనం ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు ట్వంటీ పెట్టుకోవచ్చు ఎగ్జిక్యూటర్ సో యాక్చువల్ ప్రాసెస్ అయితే వర్కర్ నోడ్ కంటెంట్స్ మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ ఈచ్ ఎగ్జిక్యూటర్ కంటెంట్ మల్టిపుల్ టాస్క్ ఈచ్ ఎగ్జిక్యూటర్ కంటెంట్ ఇన్ మెమరీ డేటా ఇన్ మెమరీ ప్రాసెసింగ్ కాబట్టి ఇది ఇప్పుడు ఏదైతే డేటా ఉందో అది ఇన్ మెమరీలో పెట్టుకొని దీన్ని ప్రాసెస్ చేస్తుంది అందుకనే చాలా స్పీడ్గా ఉంటుంది ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ సో ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్ ప్యారలిజం ఇంక్రీజ్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ టాపిక్ అంత చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటర్స్ ఎగ్జిక్యూటర్స్ ఆర్ వర్కర్ నోట్స్ దట్ రన్స్ సారీ ఎగ్జిక్యూటర్స్ ఆర్ వర్కర్ నోట్స్ దట్ రన్స్ టాస్క్ అండ్ స్టోర్ ద డేటా ఇన్ ఇన్ మెమరీ ఆర్ డిస్క్ మెయిన్ ఏంటంటే ఇన్ మెమరీ డిస్క్ లో పెట్టుకోవాలంటే మనము పక్క మనం ఒక ఆ సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్ చేసుకోవాలి డిస్క్ లో పెట్టుకోవాలంటే ఈచ్ ఎగ్జిక్యూటర్ రన్స్ ఆన్ సపరేట్ నోడ్ అప్పుడు క్లస్టర్ ఎగ్జిక్యూటర్స్ మల్టిపుల్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ లో రన్ అవుతాయి ఇప్పుడు ఎన్ నోడ్ క్లస్టర్ ఉంది టెన్ నోడ్ క్లస్టర్ ఉంది ఒక్కొక్కటి ఇప్పుడు మనము టెన్ నోడ్ క్లస్టర్ కి టెన్ వర్కర్ నోడ్స్ ఇస్తే ఒక్కొక్క వర్కర్ నోడ్ ఒక్కొక్క ఎగ్జిక్యూటర్ వచ్చేసి ఒక్కొక్క వర్కర్ నోడ్ లో రన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం త్రీ తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ టూ రన్ అవ్వచ్చు ఇక్కడ వన్ రన్ అవ్వచ్చు ఇక్కడ ఫోర్ తీసుకున్నాం నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఇక్కడ టూ రన్ అవ్వచ్చు ఇక్కడ టూ రన్ అవ్వచ్చు అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అక్కడ క్లస్టర్ అవైలబులిటీని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది సో నెక్స్ట్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి